హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోహంత్. మీరు చూస్తున్నారు మోహంత్ పాలెం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను చెన్నైలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ అడయార్ షోరూంలో ఉన్నాను. ఎందుకంటే ఆరి రీసెంట్గా లాంచ్ చేసిన Bs6 మోడల్ ఆఫ్ హిమాలయాన్ని వాకరౌండ్ రివ్యూ చేయడానికి. ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బైక్ సినిమాటిక్ షార్ట్స్ మీకోసం. ముందుగా మనం ఈ బైక్ విండ్షీల్డ్ చూసుకుంటే అడ్జస్టబుల్ విండ్షీల్డ్తో ఈ బైక్ రావడం జరిగింది. ఇంకా కన్సోల్ చూస్తే ప్రీవియస్లీ Bs4లో పోల్చుకుంటే గ్రాఫిక్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. Bs4లో మనకు లైట్ అనేది రెడ్ కలర్లో ఉండేది, బట్ మనకి ఇప్పుడు బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మనం స్పీడోమీటర్లో చూసుకుంటే టైం, ఇంజిన్ టెంపరేచర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, 2 ట్రిప్ మీటర్స్ అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఇచ్చారు. దెన్ రైట్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్స్ లైట్, ఇంజన్ ఫాల్స్ లైట్, బ్యాటరీ లైట్, ఏబిఎస్ లైట్ అండ్ ఏబిఎస్ స్విచ్బుల్ బటన్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్ అండ్ కంపాస్ ఇవ్వడం మనం గమనించవచ్చు. నేను కమింగ్ టు హ్యాండిల్ బార్, రైట్ సైడ్ హ్యాండిల్ బార్ని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్, హజార్డ్ లైట్ స్విచ్ అండ్ ఇగ్నిషన్ స్విచ్ ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇంకో మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్, ఇండికేటర్ స్విచ్, ఆన్ స్విచ్ అండ్ పాస్ లైట్ స్విచ్ ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇంకా ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ మనకు స్ప్లిట్ సీట్తో రావడం జరుగుతుంది. సీటింగ్ కంఫర్ట్ అయితే ఈ బైక్ మనకు టూరర్ బైక్ కాబట్టి కంఫర్ట్ మాత్రం బాగుంది. మనకు ఎంతసేపు రైడ్ చేసినా కూడా స్ట్రెయిన్ అనేది అనిపించదు. ఇంకా మనం హెడ్లైట్ చూసుకున్నట్లయితే హెడ్లైట్ మనకు హాలోజన్ బల్బ్తో వస్తుంది. అండ్ ఇండికేటర్స్ చూసుకుంటే మనకు అవి నార్మల్ ఇండికేటర్స్ ఇచ్చారు. అవి మనకు ఎల్ఈడి ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. టైల్ లైట్ చూసుకుంటే టైల్ లైట్ మనకు ఎల్ఈడి టైల్ లైట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మనకు 12 వోల్ట్స్ 8 ఆంపియర్స్ బ్యాటరీతో ఈ బైక్ మనకు వస్తుంది. దీని బైక్ యొక్క టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేయర్ మనకు 120x90 17 ఇంచ్ టైర్ అనేది ఇవ్వడం జరిగింది. వీల్ టైప్ వచ్చేసి స్పోక్ వీల్గా మనము గమనించవచ్చు, దానివల్ల ట్యూబ్ టైరే ఇచ్చారు. ఈ బైక్ మనకు డ్యువల్ ఛానల్ ఏబిఎస్తో అయితే రావడం జరిగింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు డిస్కే ఉంటుంది. బ్యాక్ డిస్క్ చూసుకున్నట్లయితే మనకు 240 మిలీమీటర్స్గా గమనించవచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఫోక్ పైన గమనించవచ్చు డ్యువల్ ఛానల్ ఏబిఎస్ అని స్టిక్కరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. రిఫ్లెక్టింగ్ లైట్స్ కూడా ఇచ్చారు.
అండ్ ఫ్రంట్ డిస్క్ చూసుకున్నట్లయితే 300 mm మనం గమనించవచ్చు. ఫ్రంట్ కూడా మనకు సేమ్ స్పోక్ వీల్స్ అండ్ ట్యూబ్ టైరే ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ అనేది ఇచ్చారు. దెన్ బ్యాక్ మనకు మోనోషాక్ విత్ లింకేజ్ సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దెన్ ఈ బైక్ మనకు 411cc సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ SOHC ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో అయితే రావడం జరిగింది. ఈ బైక్ మ్యాక్సిమం పవర్ చూసుకున్నట్లయితే 24.83 PS అట్ 6500 RPM అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 32 Nm అట్ 4500 RPM. ఈ బైక్ మనకు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో రావడం అయితే జరిగింది. సో మనకు మైలేజ్ అనేది కూడా BS4తో చూసుకున్నట్లయితే BS6 అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. దెన్ ఈ బైక్ యొక్క లెంత్ అండ్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే లెంత్ మనకు 2190 mm, విడ్త్ వచ్చేసి 840 mm, హైట్ వచ్చేసి 1360 mm, అంటే సాడిల్ హైట్ అంటే సీట్ హైట్ వచ్చేసి 800 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 mm, వీల్ బేస్ వచ్చేసి 1465 mm. దెన్ ఈ బైక్ యొక్క ఓవరాల్ వెయిట్ చూసుకున్నట్లయితే 199 kgs అంటే దాదాపు 200 kgs. దెన్ ఈ బైక్ నేను ఇచ్చే రేటింగ్ కన్సిడరింగ్ లుక్స్, కంఫర్ట్, సీటింగ్, క్లియరెన్స్, పర్ఫార్మెన్స్, ప్రైసింగ్ అండ్ పవర్ 4.6. మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.